ఫర్ లాజిక్ ఎస్ఐ గాని పిసి గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటి లేదు సాటికారు అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 11 మార్చి 2021 నిన్న కరెంట్ అఫైర్స్ చెప్పుకోలేదు కాబట్టి నిన్నటివి ఈరోజు కలిపి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం వీడియోని చివరిదాకా అయితే చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా కరెంట్ అఫైర్స్ చూసుకుందాం ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను ఆన్సర్ అయితే కామెంట్ చేయండి భారతీయ రైల్వే శాఖ అన్ని హెల్ప్లైన్ నంబర్లను కలుపుతూ ఒకే ఒక హెల్ప్లైన్ నంబర్గా ఈ మధ్య ప్రకటించడం అయితే జరిగింది ఆ హెల్ప్లైన్ నంబర్ ఎంత భారతీయ రైల్వే శాఖకు సంబంధించిన తాజా హెల్ప్లైన్ నంబర్ ఎంత ఆన్సర్ని కామెంట్ చేయండి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచ దేశాల్లో ఆహారం వృధా చేస్తున్న దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అని చూసుకుంటే నైజీరియా రీసెంట్గానే మనం మాట్లాడుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా 2019లో తాజా సర్వే ఆధారంగా చూసుకుంటే ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2020 నివేదిక ఆధారంగా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్ టన్నుల ఆహారం అయితే వృధా చేస్తున్నారు అని చెప్పి మనమైతే మాట్లాడుకున్నాము సో దాంట్లో భాగంగా ఏ దేశం ఎంత రోజు ప్రతి ఏడాది ఒక్కో మనిషి ఎంత ఆహారాన్ని వృధా చేస్తున్నాయనే తాజా రిపోర్ట్ ఆధారంగా మనకైతే తెలుస్తుంది ప్రపంచ ఉత్పత్తిలో ఇది 17% అయితే ఉంది ఇళ్ల నుంచి దాదాపుగా 61% ఆహారం వృధా చేస్తున్నారు అలాగే ఆహార సేవల కారణంగా 26% రీటైల్ అవుట్లెట్ల ద్వారా 13% ఆహార పదార్థాలు అయితే ఇక్కడ వృధా చేస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది మన భారతీయులు ఏటా 68 మిలియన్ టన్నుల ఆహారాన్ని పారేస్తున్నారట భారత్లో తలసరిగా ఒక ఏడాదిలో ఒక ఇంటి నుంచి చూసుకుంటే 50 కిలోల ఆహారం అయితే వృధా చేస్తున్నారు భారత్లో తలసరిగా ఒక ఏడాదిలో ఒక ఇంటి నుంచి దాదాపుగా 50 కిలోల ఆహారం అయితే వృధా చేస్తున్నారు మనకన్నా అధికంగా ఆహారం చెత్తపాలు చేస్తున్న దేశాల్లో చూసుకుంటే నైజీరియా చూసుకుంటే అన్ని దేశాల కన్నా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది నైజీరియాలో ఒక సంవత్సరంలో ఒక ఇంటి నుండి దాదాపుగా 189 కిలోల ఆహారం అయితే వేస్ట్ చేస్తున్నారు దాని తర్వాత గ్రీస్ అయితే ఉంది దాని తర్వాత సౌదీ అరేబియా అయితే 105 కిలోలు దాని తర్వాత ఆస్ట్రేలియా ఫోర్త్ ప్లేస్లో అయితే ఉంది మన భారతదేశమే ఈ అన్ని దేశాల కన్నా కొంచెం బెటర్ అనుకోవచ్చు సో మన భారతదేశంలో 50 కిలోల ఆహారం ఒక ఇంటి నుండి అయితే వేస్ట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరము దాని తర్వాత దక్షిణాఫ్రికా 40 కిలోలు రష్యా చూసుకుంటే 33 కిలోలు అయితే వేస్ట్ చేస్తున్నాయి ఒక సంవత్సరానికి నెక్స్ట్ క్వశ్చన్ యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో భారతీయ ఏ నటికి స్థానం దక్కింది అని చూసుకుంటే దీపికా పదుకునే ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో ప్రముఖ నటి దీపికా పదుకునే చూసుకుంటే ఇక్కడ స్థానం అయితే లభించడం జరిగింది మన భారతీయులు చాలామందికి స్థానం అయితే లభించింది సో ప్రజా ఆరోగ్యం వైద్య పరిశోధనలు వంటి రంగాల్లో ప్రభావం చూపుతున్న 40 ఏళ్లలోపు భవిష్యత్తు నేతలు అందరూ కలిసి ఇక్కడ మొత్తంగా 112 మంది పేర్లు అయితే దీంట్లో అయితే రావడం అయితే జరిగింది తాజాగా నోబెల్ బహుమతులు విజేతలు పులిట్జర్ విజేతలు సీఓలకు కూడా ఈ జాబితాలో చోటు అయితే దక్కడం అయితే జరిగింది మన భారతదేశం నుండి యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో సో ఏ నటికి ఈ అవార్డు లభించింది యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో అని చూసుకుంటే దీపికా పదుకునేకి అయితే లభించడం అయితే జరిగింది ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన తాజా సర్వే ఆధారంగా ఓకే తాజా రిపోర్ట్ ఆధారంగా నెక్స్ట్ క్వశ్చన్ బ్యాటన్ ఆఫ్ ఆనర్తో ఎవరిని రామ్నాథ్ కోవింద్ గారు సత్కరించారు అని చూసుకుంటే కిరణ్ బేడీ గారిని రీసెంట్గానే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ నుండి పదవి నుండి తప్పించిన సంగతి మనందరికీ తెలిసిందే సో లెఫ్టినెంట్ గవర్నర్ మార్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ కిరణ్ బేడీ గారికి రామ్నాథ్ కోవింద్ గారు బ్యాటన్ ఆఫ్ ఆనర్తో సత్కరించారు అలాగే ఇక్కడ సర్టిఫికెట్తో పాటు ఆమెకు ఇక్కడ ప్రశంసా లేఖను కూడా సమర్పించడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి యొక్క బాహ్య ఆడిటర్ల ప్యానెల్ల చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అని చూసుకుంటే గిరీష్ చంద్ర ముర్ము ప్రజెంట్ ఇండియన్ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న గిరీష్ చంద్ర ముర్మును 2021 సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితికి యొక్క బాహ్య ఆడిటర్ల ప్యానల్ చైర్మన్గా అయితే ఇక్కడ తిరిగి నియమించడం అయితే జరిగింది దీనికి ముందు మిస్టర్ ముర్ము ప్యానల్ చైర్మన్గా అయితే ఉన్నారు 2020లో కూడా సో ఇప్పుడు కూడా ఆయన్ని 2021 సంవత్సరానికి కానీ కూడా బాహ్య ఆడిటర్ల ప్యానల్ చైర్మన్గా ఇక్కడ ఐక్యరాజ్య సమితి నియమించింది సో ప్రజెంట్ ఆయన ఇండియన్ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్
ఆఫ్రికన్ అతిపెద్ద నాయకత్వ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు అని చూసుకుంటే నైజీరియా అధ్యక్షుడు మహమ్మదో ఇస్సోఫో ఇక్కడ ఈ అవార్డును అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. నైజీరియా యొక్క అధ్యక్షుడు మహమ్మద్ ఇస్సోఫో ఆఫ్రికన్ లీడర్షిప్ సాధించినందుకు 2020 ఇబ్రహీం బహుమతి, అంటే ఈయన ఆఫ్రికన్ అత్యంత విలువైన బహుమతి పేరు ఇబ్రహీం బహుమతి, దీన్ని ఆయన గెలుచుకోవడం అయితే జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నాయకత్వ బహుమతి, దీనికి గాను క్యాష్ మనీ కూడా ఇస్తారు. సో ఎంత ఇస్తారంటే $5 మిలియన్ అయితే ఇస్తారు. ప్రపంచంలోనే పేద ఖండంలో సుపరిపాలనను ప్రోత్సహించడానికి సూడానీస్ బిలియనీర్ మో ఇబ్రహం ఫౌండేషన్ 2006 ప్రవేశపెట్టిన ఈ అవార్డు. సో ఈ అవార్డు ప్రజెంట్ ఆఫ్రికాకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఆఫ్రికన్ అతిపెద్ద నాయకత్వ బహుమతి అవార్డును నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్సోఫో అయితే దక్కించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరికి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు లభించింది అని చూసుకుంటే రవిచంద్ర అశ్విన్, భారతీయ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్కి చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి ఫిబ్రవరి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అయితే ఇక్కడ లభించడం అయితే జరిగింది. సో దీంట్లో ఇంగ్లాండ్కి చెందిన కెప్టెన్ జో రూటు, అలాగే వెస్టిండీస్ కైల్ మేయర్స్ కూడా పోటీ పడడం అయితే జరిగింది. బట్ మళ్ళా మన ఇండియన్ అయినా ఇక్కడ అశ్విన్కి చూసుకుంటే ఈ అవార్డు అయితే లభించడం అయితే జరిగింది. సో జనవరి నుండి ఈ 2021 ఏడాదిలోనే జనవరి నుండి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 2021 జనవరి నుండి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి మంత్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అయితే ఇస్తూ వస్తుంది. సో జనవరి మంత్కి గాను మన భారతీయ ఆటగాడే రిషబ్ పంత్ అయితే ఈ అవార్డుని దక్కించుకోవడం జరిగింది. ఫిబ్రవరికి కూడా మన భారతీయ ఆటగాడు రవిచంద్ర అశ్విన్ అయితే ఈ అవార్డు అయితే దక్కించుకోవడం జరిగింది. మార్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మార్చ్కి సంబంధించిన ఆటగాడిని అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఇప్పటిదాకా జనవరి ఫిబ్రవరి మన దేశ ఆటగాళ్ళే ఇక్కడ ఈ అవార్డుని అయితే దక్కించుకోవడం జరిగింది. అలాగే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఉమెన్ అవార్డు మాత్రం టామీ బీమోంట్కి అయితే దక్కింది. ఇంగ్లాండ్ ఆటగాళ్ళైన టామీ బీమంట్, ఓకేనా, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఉమెన్ అవార్డు అయితే ఫిబ్రవరి మంత్కి గాను ఆమెకైతే దక్కింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత నావికాదళం 3వ జలంతర్గామి అయిన దేనిని ప్రారంభించింది అని చూసుకుంటే ఐఎన్ఎస్ కరంజ్. భారత నావికాదళం 3వ స్కార్పిన్ జలంతర్గామిని ముంబైలోని ప్రాజెక్ట్ P75 యొక్క ఐఎన్ఎస్ కరంజ్గా నియమించింది. కరంజ్ డెలివరీతో జలంతర్గామిని నిర్మించే దేశంగా మన భారతదేశం అయితే ఇక్కడ సుస్థిర స్థానం అయితే దక్కించుకుంది అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఇక్కడ ముంబైలోని మజ్గాన్ డాక్ లిమిటెడ్ సంబంధించి ఈ అవసరాలకు మరియు ఆంక్షలను తీర్చగల సామర్థ్యం మరియు సామర్థ్యం కలిగిన ఇక్కడ భారతదేశ ప్రముఖ షిప్ యార్డ్లో ఒకటిగా అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. కరంజ్ని కూడా ఇక్కడే రూపొందించడం అయితే జరిగింది. సో ఇప్పటిదాకా భారతదేశం నుండి 3 జలంతర్గాములు అయితే నిర్మించారు. 2017 అలాగే 2019 చూసుకుంటే ఐఎన్ఎస్ కలవరి అలాగే ఐఎన్ఎస్ కండేరీలను అయితే నియమించారు ఇక్కడే ముంబైలో. సో ఇప్పుడు 2021 చూసుకుంటే ఐఎన్ఎస్ కరంజ్ని నిర్మించారు. ఇప్పటిదాకా 3 జలంతర్గామును మన సొంత స్వదేశంగా ఇక్కడ తయారు చేశారు అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు దక్కించుకున్నారు అని చూసుకుంటే కోనేరు హంపి. ప్రపంచ వేగవంతమైన చెస్ ఛాంపియన్ అయిన కోనేరు హంపి చూసుకుంటే బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. వర్చువల్ అవార్డుల వేడుకలుగా నిర్వహిస్తున్న బీసీసీ డైరెక్టర్ జనరల్ ఇక్కడ టీమ్ డేవీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రముఖ అథ్లెట్ అంజు బాబీకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోనేరు హంపి అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించారు అని చూసుకుంటే తీరత్ సింగ్ రావత్. పౌరి గర్వాల్ నుండి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న తీరత్ సింగ్ రావత్ను ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా ఇక్కడ నియమితులైతే చేయడం జరిగింది. తాజాగా రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి వేటలో ఇక్కడ బీజేపీ చూసుకుంటే ప్రజెంట్ ఎంపీగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ని ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా నియమితులైతే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మైత్రి సేతు వంతెనను భారత్ మరియు ఏ దేశాన్ని కలుపుతుంది అని చూసుకుంటే బంగ్లాదేశ్. ఇరు దేశాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయడానికి ముఖ్యంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఇక్కడ మైత్రి పెంచడానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారతీయ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు కలిసి ఈ మైత్రి సేతు వంతెనను అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఈ మైత్రి సేతు వంతెన చూసుకుంటే త్రిపురాని నార్త్ వెస్ట్ గేట్వేగా చేస్తుంది.
ఇది సంబ్రూమ్కి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్టగాంగ్ పోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్కి ప్రవేశము. నెక్స్ట్ క్వశ్చన్, టెరిటోరియల్ ఆర్మీ కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు, నియమితులైన తొలి ఎంపీ ఎవరు అని చూసుకుంటే అనురాగ్ ఠాకూర్. 2021 మార్చి 10 కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చూసుకుంటే టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్గా నియమితులైతే అవ్వడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ నుండి బీజేపీ లోక్సభ ఎంపీగా అయితే ఆయన ఉన్నారు. ప్రజెంట్ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి ఆయనను చూసుకుంటే కెప్టెన్గా అయితే నియమితులైతే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ నూతన చీఫ్ స్టాటిస్టియన్గా ఎవరిని నియమించారు అని చూసుకుంటే బీపీ సమంత. గణాంకాలు మరియు కార్యక్రమ మంత్రిత్వ శాఖగా ఉన్న ఆధ్వర్యంలో బీపీ సమంతను భారతదేశ నూతన చీఫ్ స్టాటిస్టియన్గా ప్రభుత్వం 2 ఏళ్ల కాలానికి నియమించడం అయితే జరిగింది. సో ఇక్కడ జీపీ సమంత చూసుకుంటే ఇప్పటి వరకు ఆర్బీఐ యొక్క గణాంకాలు మరియు సమాచార నిర్వహణ విభాగంలో సలహాదారుగా అయితే ఉన్నారు. ఆయన్ను ప్రజెంట్ భారతదేశ నూతన చీఫ్ స్టాటిస్టియన్గా నియమితులైతే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్ని టైటిల్ స్పాన్సర్గా ఏ సంస్థను ఇక్కడ మళ్ళీ అవకాశం కల్పించారు అంటే వివో. లాస్ట్ ఇయర్ మన భారతదేశము అలాగే చైనాకు ఇక్కడ గొడవలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. సో అప్పట్లో చైనాకు సంబంధించిన స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన వివోకు ఇంతకుముందు వరకు ఇక్కడ టైటిల్ స్పాన్సర్గా అయితే ఉండేది, బట్ డ్రీమ్ 11కి అయితే అవకాశం కల్పించారు లాస్ట్ ఇయర్ 1 ఏడాదికి మాత్రము. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే వివోని తిరిగి టైటిల్ స్పాన్సర్గా అయితే ఇక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే థామస్ బాచ్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా థామస్ బాచ్ 2021 మార్చి 10 అదనపుగా 4 ఏళ్ల కాలానికి తిరిగి అయితే ఎన్నికైతే అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం అంతరిక్షంలో మొదటి సైనిక విన్యాసాలను ప్రారంభించింది అంటే ఫ్రాన్స్. ఇక్కడ భూమి యొక్క కక్షలో ప్రపంచ శక్తుల మధ్య పెరుగుతున్న పోటీ మధ్య దాని ఉపగ్రహాలు మరియు ఇతర రక్షణ పరికరాల నుంచి దాడి నుంచి రక్షించే సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఫ్రాన్స్ అంతరిక్షంలో మొదటి సైనిక విన్యాసాలను అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఫ్రాన్స్ యొక్క కొత్తగా సృష్టించిన స్పేస్ కమాండ్ హెడ్ మిచెల్ ఫ్లైటింగ్ స్పేస్ వ్యాయామాలను వ్యవస్థలను యొక్క ఒత్తిడి పరీక్ష అని పిలిచారు దీన్నైతే. సో దీన్నైతే ఇక్కడ ఫ్రాన్స్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. సో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో సైనిక విన్యాసాలను ప్రారంభించిన దేశం ఏది అంటే ఫ్రాన్స్. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. అయితే వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. ఏ దేశం అంతరిక్ష మొదటి సైనిక విన్యాసాలను ప్రారంభించిందంటే ఫ్రాన్స్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే థామస్ బాచ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ టైటిల్ స్పాన్సర్గా ఏ సంస్థ నిలిచిందంటే వివో. భారతదేశ నూతన చీఫ్ స్టాటిస్టియన్గా ఎవరు నియమితులయ్యారంటే జీపీ సమంత. టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్గా నియమితులైన తొలి ఎంపీ ఎవరు అంటే అనురాగ్ ఠాకూర్. మైత్రి సేతు వంతెన్ను భారత్ మరియు ఏ దేశాన్ని కలుపుతుంది అంటే బంగ్లాదేశ్. ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు నియమించారంటే తీరత్ సింగ్ రావత్. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు దగ్గరున్నారు అంటే కోనేరు హంపి. భారత నావికాదళం 3వ జలంతర్గామి అయిన దేనిని ప్రారంభించిందంటే ఐఎన్ఎస్ కరంజ్. ఫిబ్రవరి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరికి దక్కింది అంటే రవిచంద్ర అశ్విన్. ఆఫ్రికన్ అతిపెద్ద నాయకత్వ బహుమతి ఎవరికి గెలుచుకున్నారంటే మహమ్మదో ఇన్సోఫా. ఐక్యరాజ్యసమితి యొక్క బాహ్య ఆడిటర్ల ప్యానల్ చైర్మన్గా ఎవరు ఎన్నికారంటే గిరీష్ చంద్ర ముర్ము. బాటన్ ఆఫ్ ఆనర్గా ఎవరిని రామ్నాథ్ కోవింద్ గారు సత్కరించారంటే కిరణ్ బేడీ. యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో భారతీయ ఏ నటికి స్థానం దక్కిందంటే దీపికా పదుకునే. నెక్స్ట్, ప్రపంచ దేశాల్లో ఆహారం ఉదా చేస్తున్న దేశాల్లో అగ్రస్థానం ఏ దేశం దక్కించుకుందంటే నైజీరియా. థ్యాంక్ యూ ఫర్.